అప్పాయ నమ శివాయ. ముందుగా శ్రీవిద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు రాశిఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి చూసుకోబోతున్నాము, మరియు దానితో పాటు ఈరోజు శుభముహూర్తం గురించి తెలుసుకోబోతున్నాము. ముందుగా మనం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం, ఆషాఢ మాసం, శుక్లపక్షం. ఈరోజు నవమి తిథి, సాయంత్రం 6:25 వరకు ఉండబోతుంది. దాని తర్వాత దశమి తిథి మొదలవబోతుంది. ఈరోజు చిత్ర నక్షత్రం 12:14 వరకు ఉండబోతుంది. దాని తర్వాత స్వాతి నక్షత్రం ఉండబోతుంది. శివయోగం ఏవం ఈరోజు బాలవ కరణం ఉండబోతుంది. చంద్రుడు ఈరోజు మొత్తం తులారాశిలోనే ఉండబోతున్నాడు. ఈరోజు శుభముహూర్తం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు విశేషంగా 12:31 నుంచి 2:10 వరకు శుభముహూర్తం ఉండబోతుంది. ఏదైనా వస్తువులు కొనాలనుకున్నట్లయితే, ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నట్లయితే ఈ సమయంలో మొదలు పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ముందుగా మనం రాశిఫలాలు చూసుకుందాం. మేషరాశి కనుక చూసుకున్నట్లయితే ఈరోజు మేషరాశి వారికి చాలా బాగానే ఉండబోతుంది. వ్యక్తిత్వంలో చాలా ఈరోజు మార్పులు ఎక్కువ కలగబోతున్నాయి. అనుకున్న పని ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉండబోతుంది. వృషభ రాశి వారికి ఈరోజు మామూలుగా నిన్నటి కంటే ఈరోజు కొద్దిగా అనుకూల పరిస్థితులు ఉండబోతున్నాయి. ఏదైతే చేద్దామనుకుంటున్నారో, ఏదైతే చేద్దామని చేసే పని ఆటంకులు చాలా వస్తున్నాయి. అందులో ఈరోజు ఎవరిదైనా సహకారంతో పాటు పని పూర్తిగా అయ్యే అవకాశం కూడా ఎక్కువగానే ఉండబోతుంది. ఈరోజు మిథున రాశి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి నిన్నటికంటే ఈరోజు కొద్దిగా అనుకూల పరిణామాలు ఎక్కువ చూసే అవకాశం కూడా ఉండబోతుంది. చిన్న చిన్న విషయాల పట్ల ఈరోజు కొద్ది మానసిక వ్యాధి ఎక్కువగానే ఉండబోతుంది. చిన్న చిన్న విషయాల్లో ఈరోజు కొద్ది కోపం కూడా ఎక్కువగానే పెరగబోతుంది. కర్కటక రాశి కనుక చూసుకున్నట్లయితే కర్కటక రాశి వారికి ఈరోజు నిన్నటికంటే ఈరోజు కొద్దిగా ప్రతికూలంగా ఉండే అవకాశం ఉండబోతుంది. జాగ్రత్తగా ఉండండి. అనుకున్న పని ఈరోజు సక్రమంగా పూర్తిగా అయ్యే అవకాశం కనబడట్లేదు. చిన్న చిన్న వ్యవహారాలకి ఇంట్లో కొద్ది కోపం పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది. ఊహించుకున్న పని ఈరోజు పూర్తిగా అయ్యే అవకాశం కూడా కనబడట్లేదు. సింహరాశి కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈరోజు మామూలుగా నిన్నటికంటే ఈరోజు కొద్దిగా అనుకూల పరిణామాలని చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే కొన్ని కొన్ని పనులు ఈరోజు అనుకునే పూర్తిగా జరిగే అవకాశం ఉండబోతుంది. ఎవరిపైన విశ్వాసం పెట్టుకుందో ఆ విశ్వాసం పూర్తిగా నిర్మించే అవకాశం కూడా ఈరోజు ఉండబోతుంది. కన్యారాశి కనుక చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి ఈరోజు నిన్నటికంటే ఈరోజు కొద్దిగా అనుకూలమని చెప్పుకోవచ్చు. కానీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఎలాంటి విషయంలో ఎక్కువగా ఈరోజు తొందరపాటు పడకండి. ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకున్నట్లయితే కొద్దిగా ఈరోజు జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి. తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ ఈరోజు కనబడట్లేదు. అనుకున్న పని ఈరోజు ఆకస్మికంగా పూర్తిగా అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది. తులారాశి కనుక చూసుకున్నది తులారాశి వారికి ఈరోజు నిన్నటికంటే ఈరోజు కొద్దిగా అనుకూల పరిణామాలని చెప్పుకోవచ్చు. దాంపత్య జీవితం మరియు వ్యాపారంలో కొద్దిగా ఈరోజు ప్రతికూలంగా ఉండబోతుంది. చిన్న చిన్న విషయాలకి ఈరోజు కొద్ది గొడవలు ఎక్కువగానే పెరిగే అవకాశం ఉండబోతుంది. వృశ్చిక రాశి కనుక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు నిన్నటికంటే ఈరోజు కొద్దిగా ప్రతికూలంగాని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు శత్రువులు పెరిగే అవకాశం ఉండబోతుంది. అనుకోకుండా గొడవలు జరిగే అవకాశం ఉండబోతుంది. దానివల్ల ఈరోజు ఎలాంటి గొడవల్లో వెళ్ళడానికి ప్రయత్నించకండి. కుటుంబంలో కొద్దిగా ఈరోజు జాగ్రత్తగా చూసుకోండి. అనుకున్న కన్నా ఈరోజు కొద్దిగా ఎక్కువగానే మనసు ఇబ్బంది పడే అవకాశం ఉండబోతుంది. ధనురాశి కనుక చూస్తున్నది ధనుసు రాశి వారికి ఈరోజు నిన్నటికంటే కొద్దిగా ఈరోజు అనుకూల పరిణామాలని చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే ఈరోజు కొన్ని అనుకూల పనులు పూర్తిగా అయ్యే అవకాశం కనబడుతుంది. సక్రమంగా ఏదో ఒక పని మొదలుపెట్టే అవకాశం కూడా ఉండబోతుంది. ఎవరి పట్ల ఏదైనా ఇంటర్వ్యూ, ఎవరితో ఏదైనా మాట్లాడాలనుకున్నట్లయితే ఈరోజు ఖచ్చితంగా మాట్లాడుకోండి, చాలా బాగుండబోతుంది. మకర రాశి కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా సమయం కనబడట్లేదు. చిన్న చిన్న వ్యవహారాల్లో ఈరోజు కొద్ది గొడవ జరిగే అవకాశం ఉండబోతుంది. మానసిక ఇబ్బంది ఖచ్చితంగా ఎక్కువగానే ఈరోజు మకర రాశి వారితో ఉండబోతుంది. కొద్దిగా ఈరోజు మనసు పైన నియంత్రణ పెట్టుకోండి. మిగతా అన్ని చాలా బాగా జరుగుతుంటాయి. చుట్టాలతో పాటు ఈరోజు సంబంధం అంత అనుకూలంగా కనబడట్లేదు. కుంభరాశి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈరోజు నిన్నటికంటే ఈరోజు కొద్దిగా అనుకూలంగాని చెప్పుకోవచ్చు. మామూలుగా ఈరోజు ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మొదలు పెట్టండి, ఖచ్చితంగా చాలా బాగుండబోతుంది. కుటుంబంలో ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఈరోజు మరీ ఎక్కువ పెరిగే అవకాశం ఈరోజు ఉండబోతుంది. ఆకస్మికంగా ఏదో ఒక రకమైన తీసుకునే నిర్ణయానికి ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనబడబోతుంది. మీనరాశి కనుక చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఈరోజు కొద్ది కొన్ని విషయాల్లో ఖచ్చితంగా చాలా ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. విశేషంగా ఏంటంటే ఈరోజు కొద్దిగా అప్పులు, ఎవరైనా మీరు అప్పులు కనుక చేసినట్లయితే ఆ అప్పుల నుంచి కొద్దిగా ఈరోజు అప్పులు కొద్దిగా ఇబ్బందులు బాధ పెట్టే అవకాశం ఎక్కువగానే కనబడబోతుంది. ఊహించుకునకన్నా ఎక్కువగానే కొద్దిగా ఈరోజు ప్రతికూలంగా సమయం కనబడబోతుంది. వాణిపై నియంత్రణ పెట్టుకోండి. కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఈరోజు కోపం ఎక్కువగానే పెరగబోతుంది. మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రతి ఒక్కరూ ఈరోజు కనకధార స్తోత్రాన్ని చదువుకోండి, చాలా బాగుంటారు. ఈరోజు కుదిరితే ఈరోజు
महालक्ष्मी अम्मवारी गुड़केल्ली अक्कड अम्मवारिकी पसुपु मरियु कुंकुम अर्पणं चेयंडी चला बागुंटादी श्रीमात्रे नमः।